ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు ఆకాశాలంటుతున్నాయి. దీంతో వీటి చోరీల ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్లో ఇంతకు మించిన సంఘటన చోటు చేసుకుంది. బోధన్ మున్సిపల్ ఉద్యోగి రఫీ ఇంట్లో చోరీ జరిగింది. గౌడ్స్ కాలనీలో నివాసం ఉండే రఫీ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి సిద్దిపేట వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా పడి ఉండటంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీలో 12 తులాల బంగారంతో పాటు 1 లక్ష రూపాయల నగదును అపహరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికొచ్చి దొంగతనం జరిగిందని గుర్తించిన కుటుంబ సభ్యులకు ఇంకో విషయం తెలిసి అవాక్కయ్యారు. ఊరెళ్లే ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన కిలో టమాటాలు కూడా మాయమవడంతో షాక్ తిన్నారు. దొంగలు బంగారం నగదుతో పాటు టమాటాలు కూడా వదిలిపెట్టకపోవటం అక్కడున్న వాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పోలీసులకు చేసిన ఫిర్యాదులో బంగారం నగదుతో పాటు టమాటాలని కూడా పేర్కొన్నారు ఇంటి ఓనర్ రఫీ.